వరుస సెక్స్ స్కామ్లు వైఎస్ఆర్సీపీని పట్టి పీడిస్తూ ఉన్నాయి. ఇప్పటికే విజయసాయిరెడ్డి అలాగే దువ్వాడ శ్రీనివాస్ వ్యవహారం వైఎస్ఆర్సీపీని షేక్ చేస్తున్నటువంటి నేపథ్యంలోనే వైసీపీలో ఉన్నటువంటి మరో కామపురుషుడికి సంబంధించినటువంటి రాసలీలల వీడియోలు ఆడియోలు రానున్న రోజుల్లో బయటికి రాబోతున్నాయి అంటూ ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కెర కొడుతున్నటువంటి నేపథ్యంలో ఇంతకీ ఆ కామపురుషుడు ఎవరు, ఆయన చేసినటువంటి రాసలీలలు ఏంటి అనేది మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గావడ్లమణి గారు. వారితో మాట్లాడదాం. దుర్గా నమస్తే అండి. నమస్తే అండి. మేడం, వరుసపెట్టి సెక్స్ స్కామ్లు వైఎస్ఆర్సీపీని అయితే పట్టి పీడిస్తూ ఉన్నాయి. ఇప్పటికే విజయసాయిరెడ్డి అలాగే దువ్వాడ శ్రీనివాస్ గారి వ్యవహారం వైఎస్ఆర్సీపీని షేక్ చేస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే వైసీపీలో ఉన్నటువంటి మరో కామపురుషుడికి సంబంధించిన రాసలీల వీడియోలు త్వరలో బయటికి రాబోతున్నాయి, ఇప్పటికే లీకులు అయ్యాయి అనేటువంటి వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర కొడుతూ ఉంది. ఇంతకీ ఆ కామపురుషుడు ఎవరు, ఆయన చేసిన రాసలీలలు ఏంటి అంటే ఏం చెప్తారు? మీరు చెప్పినట్టుగా అసలు మొన్నటి వరకు ఎలక్షన్ ముందు ఎప్పుడు చూసినా జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారండి, పవన్ కళ్యాణ్కి ముగ్గురు భార్యలు, పవన్ కళ్యాణ్కి ముగ్గురు భార్యలు అని పడేడ్చాడు కదా. ఇప్పుడు ఆయన పార్టీలో ఏం జరుగుతుంది, ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయా? మీరు విజయసాయిరెడ్డి అయింది, ఇప్పుడు ఆ శాంతి అనే ఆవిడ ఏమయ్యారో మనకు తెలియదు. ఆ భర్త మళ్ళా అసలు పతాలేరు. నాకు డిఎన్ఏ జరగాలి ఎట్టి పరిస్థితుల్లోనూ, ఆ పిల్లాడికి తండ్రి ఎవరో తెలియాలి అన్నాడు. ఆ సుభాష్ ఎప్పుడు బయటికి రాలేదు. ఆ కేసు ఏమైందో అంతవరకు తెలీదు. ఈలోగా ఆవిడ వెళ్ళి గ్యాగ్ ఆర్డర్ లాగా ఒక ఆర్డర్ తెచ్చేసుకుంది కోర్టు నుంచి, అంటే ఎవరు మాట్లాడకూడదు ఈ అంశం మీదని. అంటే వైసీపీ వాళ్ళకి తెలిసిన విద్య అది. వివేకానంద హత్య జరిగినప్పుడు కూడా నెక్స్ట్ డే వెళ్ళి గ్యాగ్ ఆర్డర్ తెచ్చుకున్నారు. అంటే వాళ్ళు చేసే తప్పిదాలకు వాళ్ళు కోర్టులకు వెళ్తారు, కానీ చంద్రబాబు నాయుడు ఇంకెవరైనా కోర్టులకు వెళ్తే మాత్రం తప్పుపడతారు. అదేవిధంగా మీరు చెప్పినట్టు నిన్నటి నుంచి నడుస్తోంది దువ్వాడ శ్రీనివాస్ది. అసలు దువ్వాడ శ్రీనివాస్ ఏంటండి, మేమిద్దరం స్నేహితులం అంటాడు, ఒకే ఇంట్లో ఉన్నామన్నాడు. ఇవాళ చూస్తే ఆవిడేమో అది ప్రెస్ మీట్ పెట్టి, ఇవాళ మాధురి అన్న ఆవిడ ప్రెస్ మీట్ పెట్టి మేమిద్దరం ఒకే ఇంట్లో ఉన్నాము, అయితే మీకేంటి, మా ఇద్దరికి సంబంధం ఉంది, అయితే మీకేంటి, నావాడు సహజీవనం చేయొచ్చని సుప్రీంకోర్టే చెప్పింది. సహజీవనం చేయొచ్చు సుప్రీంకోర్టే చెప్పింది, తప్పే ఉంది, మా ఇద్దరి మధ్య ఏమైనా ఉంటాయి, నావాడు ఇలాగే అంది ఆవిడ. మరి భార్య పిల్లలు ఏమైపోతారండి? మీకు అసలు శ్రీనివాస్ కథ తీసుకుంటే మనం మన వాణి గారి అంటే ఆవిడ కుటుంబ నేపథ్యం అంతా రాజకీయ నేపథ్యం. వాళ్ళు బాగా డబ్బు ఉన్నవాళ్ళు. అప్పుడు ఈవిడతో పరిచయం అయ్యేటప్పటికి శ్రీనివాస్కి ఏం డబ్బు లేదు. ఓకే. ఈవిడ పాపం ప్రేమించి పెళ్లి చేసుకుంది తల్లిదండ్రులు కాదని. అంటే ఈ శ్రీనివాస్ అన్నవాడు వలేశాడా వాణికి? బికాజ్ రాజకీయ నేపథ్యం ఉంది, తను ఎదగచ్చు రాజకీయంగా అనుకున్నాడా, ఆర్థికంగా కూడా ఎదగచ్చు అనుకున్నాడా మనకు తెలియదు. వాణి అదే కదా చెప్తున్నారు, నేను ప్రేమించి మోసపోయాను, చిల్లి గబలేని వాడిని చేసుకున్నాను, ఈరోజేమో నన్ను ఇట్లా చేస్తున్నాడు అని అంటుంది ఆవిడ. దానికేమంటున్నారు చాలామంది, లేదు ఆవిడ ఆస్తి కోసమే అతను అడుగుతోందని. ఆస్తి కోసం ఒకటి కారణం అయితే అయి ఉండొచ్చు, కానీ భర్త కావాలని భార్య పిల్లలు అనుకుంటారు కదండి. కూతుర్ని భార్యని కొడతానని లేకపోతే మార్బుల్ తీసుకోవడానికి రావడం ఏంటండి, దానికి పోలీసులు సహకరిస్తారు అతనికి? దువ్వాడ శ్రీనివాస్కి సహకరిస్తే ఇవాళ వైసీపీ వాళ్ళు అంటారు, పోలీసులంతా కూడా తెలుగుదేశం వాళ్ళు దువ్వాడ శ్రీనివాస్ మీద అన్యాయంగా కేసు పెట్టి వాళ్ళ జైల్లో పెట్టారంటారు. అని అర్థం ఉందా? అంటే కేసులు ఎలా మారుస్తున్నారు, వైసీపీ వాళ్ళు పోలీసుల మీద ఇంకా పడుతున్నారు, కానీ పోలీసులు యాక్చువల్గా ఇవాళ శ్రీనివాస్కి హెల్ప్ చేశారు. మనం వీడియోలు చూసామంటే మనకు అర్థం అవుతుంది అదంతా. ఇప్పుడు వాణి అన్నవాడు మాట్లాడిన దాంట్లో తప్పేంటి? అసలు వాణి పాపం భర్త కావాలి అని అనుకుంది, పిల్లలు కూడా భర్త కావాలి అని అనుకున్నారు. సో అక్కడితో దాని గురించి అని ఈ మాధురి అన్నవాడు ఇవాళ ఒక ప్రెస్ మీట్ పెట్టి నిన్నటి వరకు మిద్దరు స్నేహితులు మా మధ్య ఏమీ లేదని అతను చెప్తున్నాడు. కాదు ఇప్పుడు మేము సహజీవనం చేస్తున్నాము మా ఇష్టం అని ఇవాళ ఈవిడ అంటుంది. అంటే వాళ్ళకే క్లారిటీ లేదు. నెంబర్ వన్, ఇప్పుడు ఈ మాధురి అన్న ఆవిడ ఏంటంటే షీఈస్ ఎ డాన్సర్, ఆవిడ సంప్రదాయ నృత్యం ఏదో నేర్పిస్తారు, మాకు 2000 మంది పిల్లలు ఉన్నారంటుంది. అయితే ఒకవేళ మీరు సహజీవనం చేసినా చేయకపోయినా ఒకవేళ నిజంగా స్నేహితులైతే మీ ఇద్దరు విడివిడిగా వేరే ఇళ్లలో ఉండొచ్చు కదా, శ్రీనివాస్ భార్యను రానివ్వచ్చు కదా.
ఇప్పుడు ఎలక్షన్స్ ముందు ఏం చేశాడు శ్రీనివాసు, ఇవిడికి టికెట్ ఇప్పిస్తానని ఎవరికి వాణికి, బి ఫామ్ కూడా వస్తుందని చెప్పి లాస్ట్ లో మోసం చేశాడు. ఈవిడ ఒక జెడ్పీటీసీ సభ్యురాలు ఎవరు వాణి. ఈ రోజేమో మాధురినేమో వైఎస్ఆర్సీపీలో పైకి తీసుకురావాలని చూశాడు, కేడర్ ఒప్పుకోలే. నేను అనేది దువ్వాడ శ్రీనివాస్ అన్నవాడు తన గత చరిత్ర మర్చిపోతే ఎట్లా, తను ఎట్లా పైకి వచ్చాడు, ఈ రోజు నీ అవసరం తీరిపోయింది, నువ్వు ఒక విడిగా ఒక ఇల్లు కట్టుకుని ఉంటున్నావు రోడ్డు పక్కన, అంటే మెయిన్ రోడ్డు పక్కన హ్యాపీగా ఉన్నావు, ఇప్పుడు భార్య పిల్లలు వద్దంటే ఎలాగండి, పాప ఆ పిల్లని పెళ్ళైన పిల్లని కూడా కొట్టడానికి వస్తాడా, అసలు ఏమైనా న్యాయంగా ఉందా? మనం ఏం చెప్తున్నాం అంటే వైఎస్ఆర్ సిపి కాదు వైకామా సిపి, వైకాపా కాదు వైకామా పార్టీ అంటున్నారా? అంతే, వైకాపా కాదు వైకామా పార్టీ అంటున్నాం మనం. ఎందుకంటే ఒక్కొక్కరిది బయటకు వస్తున్నాయి, అంటే జగన్మోహన్ రెడ్డి బయట వాళ్ళని అంటాడు కదా, మరి ఇప్పుడు ఏం చేస్తాడు తన క్యాండిడేట్స్ విషయంలో, ఏ రకమైన చర్యలు తీసుకుంటాడు? ఇప్పుడు ఇవాళ వైసీపీ వాళ్ళు శ్రీనివాస్ని సమర్థిస్తున్నారంటే దాన్ని ఏ రకంగా తీసుకోవాలి? తప్పు కదా, సోషల్ మీడియాలో వాళ్ళు అలా పెడుతుంటే, అంటే భార్య పిల్లలు ఏమైపోయినా పర్వాలేదా? ఒకవైపు విజయసాయి రెడ్డి గారిది, అలాగే మరొక వైపు దువ్వాడ శ్రీనివాస్ గారిది, ఈ వ్యవహారం కొనసాగుతున్నటువంటి నేపథ్యంలోనే ఇప్పుడు అసలు వైఎస్ఆర్సీపీలోనే ఉన్నటువంటి మరో కామపురుషుడికి సంబంధించినటువంటి రాసలీలల వీడియోలు బయటికి రాబోతున్నాయి అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది. ఇంతకీ ఎవరా వ్యక్తి? ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అండి. అతను ఒక మహిళతో, అంటే మనం చెప్పచ్చో చెప్పకూడదో తెలీదు, ఒక ఎస్సీ మహిళతో ఆయన సహజీవనం చేస్తున్నారని, త్వరలో ఆ విషయాలు బయటకు వస్తాయని తెలుస్తోంది మనకి. అంటే వీళ్ళందరూ ఎక్కడికి వెళ్తున్నారు, ఎందుకు ఇలా చేస్తున్నారు, ఎక్కడుంది లోప? అంటే భార్యా పిల్లల్ని ఎందుకు ఇట్లా పట్టించుకోవట్లేదు, అంటే వివాహ బంధాలు ఏమవుతాయండి ఇలా ఉంటే? ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు ఒక ఎస్సీ మహిళతో సహజీవనం చేస్తున్నట్లుగా, ఆవిడికి ఆవిడ ప్రెగ్నెన్సీతో ఉన్న నేపథ్యంలో ఆవిడ ప్రెగ్నెన్సీని కూడా టెస్ట్ చేయించుకునేందుకు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఆవిడని హాస్పిటల్కి తీసుకెళ్ళినట్లుగా జనసేన పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది అధికార ప్రతినిధులు ఆరోపణలు చేస్తున్నారు. దీన్ని ఎలా చూడాలి? వాళ్ళు ఒక ఛానల్లోనే చెప్పినట్టున్నారు కదండి, వాళ్ళు ఒక సాటిలైట్ ఛానల్లో చెప్పినట్టున్నారు, వాళ్ళు జనసేనకు చెందిన వాళ్ళు. వాళ్ళు ఏమన్నారంటే, ఈ చంద్రశేఖర్ రెడ్డి అనే ఆయన ఒక ఎస్సీ మహిళతో పెట్టుకున్నారు, ఆవిడ ప్రెగ్నెంట్ అయింది, డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాడు అతను చెకప్ కోసం అని చెప్తున్నారు. అంటే అది ఊరికే చెప్పరు కదా, అన్లెస్ అంటే వాళ్ళ దగ్గర వివరాలైనా ఉండాలి, వాళ్ళు చూడనైనా చూసి ఉండాలి. కాబట్టి ఏ రకంగా తీసుకున్నా కూడా ఈరోజు వైకాపా పార్టీలో ఈ రకంగా జరగటం ఏంటి? అంటే వివాహ బంధాలు ఏ రకంగా కొనసాగుతాయి? అంటే వీళ్ళకి ఆ నమ్మకాలు లేనప్పుడు ఎందుకు పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు? సడన్గా ఇప్పుడు 60 ఏళ్ళు అండి దువ్వాడికి, ఆవిడతో అవసరమా ఇప్పుడు? ఇప్పుడు అలా అంటే ఏమంటున్నారు, భార్యకి ఇవాళ భర్త గుర్తుకొచ్చాడా అంటున్నారు. కానీ ఆవిడ వాణి గారు ఎవరైతే ఉన్నారో గత ఏడనర్థంగా పోరాడుతోంది భర్త దగ్గరికి వెళ్ళటానికి, రానివ్వకుండా తాళాలు వేసుకుని గేట్ దాటి లోపలికి రానివ్వకుండా అట్లా చేయటం ఎక్కడైనా. వాణి గారేమో దువ్వాడ శ్రీనివాస్ గారి మీద కొన్ని ఆరోపణలు చేస్తూ ఉన్నారు, దువ్వాడ శ్రీనివాస్ గారేమో వాణి గారి మీద కొన్ని ఆరోపణలు చేస్తూ ఉన్నారు. వాణి గారి నన్ను నా తల్లితో కలవనీయకుండా చేశారు, మా తమ్ముడితో కలవనీయకుండా చేశారు, కొన్ని కొన్ని సందర్భాల్లో నాకు తిండి కూడా పెట్టలేదు అనేటువంటి ఆరోపణలు దువ్వాడ శ్రీనివాస్ వాణిగారి మీద చేస్తూ ఉంటే, వాణిగారేమో నన్ను ప్రేమించి పెళ్లి చేసుకుని మోసం చేశాడు, నాతో ఉంటేనే వేరొకరితో సహజీవనం చేస్తున్నాడు అంటూ కూడా వాణిగారు దువ్వాడ శ్రీనివాస్ గారి మీద ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఏంటి దీన్ని అసలు ఎలా చూడాలి? ఏమండి, ఒకవేళ ఈయన వేరే మహిళతో పెట్టుకోవటం వల్ల ఆవిడ కోపం వచ్చిందా, అది కూడా ఆలోచించాలి కదా. ఏ స్త్రీ కూడా ఒప్పుకోదు కదండి, ఇప్పుడు స్త్రీ చేస్తే పురుషుడు ఒప్పుకుంటాడా? ఎవరైనా తప్పు తప్పే. కాబట్టి ఆవిడ మరి ఎందుకు అన్నం పెట్టలేదు, ఏ సందర్భంలో పెట్టలేదు అనేది ఆయన వివరణ ఇవ్వాలి కదా. ఇవ్వకుండా నా భార్య ఇలా చేసింది అంటాం తప్పు. వాళ్ళిద్దరి మధ్య అది ఇప్పుడు భార్యతో సయోజ్య తెచ్చుకోవాలి, అసలు కూర్చుని మాట్లాడుకోవాలి. నీకు ఇలా వేరే మహిళతో ఉండడం వల్లే నువ్వు మాట్లాడలేదేమో, అది కూడా మనకు తెలియదు. ఇకపోతే ఈ ద్వారంపూడి విషయానికి వస్తే, ఆయన అసలు ఆ అక్రమ సంబంధం ఏంటో, అసలు ఆ డాక్టర్ విషయాలు ఏంటో, అవన్నీ ఇప్పుడు త్వరలో బయటకు వస్తాయని మనం ఎదురు చూస్తున్నాం. కాబట్టి వీడియోలు వస్తాయా, ఫోటోలు వస్తాయా, అవన్నీ త్వరలో అవి కూడా తెలుస్తాయి. సో ఇలా వన్ బై వన్ వస్తూ ఉంటే మరి జగన్మోహన్ రెడ్డి నోరు విప్పుతాడా విప్పడా? దీని మీద మాట్లాడాలి కదా, సమాధానం ఇవ్వాలి కదా. మాట మాట్లాడితే నాయకుల మీద ఆయన చర్యలు తీసుకుంటారా లేదా అనేది కూడా పెద్ద ఎత్తున చర్చ అయితే జరుగుతూ ఉంది. అదే అంటున్నానండి, అంటే వాణి గారేమో జగన్మోహన్ రెడ్డికి తెలుసు దువ్వాడ శ్రీనివాసరావు
నన్ను మోసం చేస్తున్నాడని, అలాగే వేరే మహిళతో సహజీవనం చేస్తున్నాడనే విషయం జగన్మోహన్ రెడ్డికి తెలుసు, కానీ ఎటువంటి చర్యలు తీసుకోలేదు అంటూ కూడా జగన్మోహన్ రెడ్డి మీద కూడా ఆవిడ ఆరోపణలు చేస్తూ ఉన్నారు. అలాంటప్పుడు అతను పార్టీ సభ్యత్వం నుంచి బయటకు పంపించాలి. ఇలా ఒక్కొక్కళ్ళ మీద అతను చర్యలు తీసుకోవాలి. నాయకుడు ముఖ్యం కాదు, క్యారెక్టర్ ముఖ్యం కదా. ఇప్పుడు వీళ్ళందరూ ఏం సెట్ చేస్తారండి ప్రజల్లో, ఎటువంటి విలువలు సెట్ చేస్తారు వీళ్ళు? కాబట్టి జగన్మోహన్ రెడ్డి వీటి మీద స్పందించాలి, ఆయన తగిన చర్యలు తీసుకుంటే బాగుంటుంది. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.